కరీంనగర్ లో అభివృద్ధి కార్యక్రమాలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని పలు డివిజన్లలో పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలించారు ముప్పై ఒకటి నలభై ఒకటి నలభై రెండు డివిజన్లలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వావిలాలపల్లి భక్తాంజనేయ స్వామిని దర్శించుకున్నారు ఆయా డివిజన్లలో కాలినడకన తిరుగుతూ సమస్యలను పరిశీలించారు వావిలాలపల్లి ఆదర్శనగర్ నగర్ మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు లెక్కల స్వప్న వేణు మేచినేని వనజ అశోక్ రావు బండారి వేణు డివిజన్ నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు డివిజన్ల ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని సునీల్ రావు అన్నారు కోట్ల రూపాయలతో శ్మశాన పార్కులు ఓపెన్ జిమ్స్ లైటింగ్స్ డ్రైనేజీ రోడ్లు వాకింగ్ ట్రాక్స్ పనులు చేపడుతున్నామని అన్నారు వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలియజేశారు విలీన గ్రామాల అభివృద్ధిపై మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక దృష్టి సారించారని ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు నుంచి దాని సంబంధించిన అంచనాలు తయారు చేసుకోవడం కానీ దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపు చేసుకోవడం కానీ వెంటనే పనులకు టెండర్స్ పిలిచే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం మొన్న రెండు మాసాల కింద మన బడ్జెట్ సమావేశంలోనే దాదాపుగా అరవై కోట్ల రూపాయలతోటి మరి ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల వర్స్కు శాంక్షన్ ఇవ్వడం జరిగింది శ్మశాన వాటిక నుంచి మొదలుపెట్టు మొదలు పెట్టుకుంటే పార్కులు కానివ్వండి వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి ఓపెన్ జిమ్స్ కానివ్వండి మరి లైటింగ్ సంబంధించిన విషయాలు కానివ్వండి రోడ్స్ కానివ్వండి డ్రైనేజీ సిస్టమ్ కానివ్వండి ఇవన్నీటి కూడా శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది ఇవన్నీటి కూడా మరి వెంటనే మరి ప్రాతిపదిక ప్రకారంగా టెండర్స్ కూడా పిలవడం జరుగుతూ ఉన్నది ఇప్పటికే వాకింగ్ ట్రాక్స్ టెండర్స్ పిలవడం జరిగింది ఇప్పటికే ఓపెన్ జిమ్లకు సంబంధించిన టెండర్స్ జరిగింది ఇప్పటికే స్మశాన వాటికి సంబంధించిన టెండర్ చూడడం జరిగింది ఇప్పటివరకు మిగతా కార్యక్రమాలన్నింటివి కూడా మరి పిల్లలు జరుగుతూ ఉన్నది ప్రజల ఆరోగ్య రక్షణ ఎంతైతే ముఖ్యమో మౌలిక వసతి కల్పించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన ఆలోచనతో గౌరవం ప్రధాన ముఖ్యమంత్రి గారు ప్రతి నెలా కూడా నగరపాలక సంస్థకు రెండు కోట్ల నలభై నాలుగు రూపాయలు పట్టణ ప్రయత్తి